సార్, అసలు విశ్వాసంలో పరిశుద్ధాత్మని పాత్ర ఏంటి? విశ్వాసంలో పరిశుద్ధాత్మ పాత్ర ఏంటంటే, పరిశుద్ధాత్మ అంటే ఆయన ఎవరో సపరేట్ వ్యక్తి కాదు. పరిశుద్ధాత్మ అంటే దేవుని ఆత్మ. జస్ట్ మన వాళ్ళు ఉపయోగించేటువంటి పదాలను బట్టి ఇన్ని డిస్టర్బెన్సెస్ వచ్చినాయి. ఈ పదాలు ఏంటంటే ఆయా సందర్భాల్లో మనం వాడుతూ ఉంటాం. సందర్భాలను బట్టి ఏంటంటే ఈ పరిశుద్ధాత్మ ఏంటి, యెహోవా దేవుడు ఏంటి, యేసు క్రీస్తు ఏంటి, ఇవన్నీ ఏంటంటే కొంచెం మనుషుల మనసుకి ఏంటంటే ఈ దైవికమైనటువంటి విధానము ఆ ప్రత్యక్షత కాస్త ఇబ్బందిగా అర్థం చేసుకోవడానికి ఇబ్బంది ఉంటుంది. అయితే పరిశుద్ధాత్మ పాత్ర దేవుని యొక్క ఆత్మ లేకుండా ఒక వ్యక్తి విశ్వాసం ఉంచడమే కుదరదు. అదృశ్యంగా దేవుని ఆత్మ విశ్వసించడానికి సహకరిస్తాడు. విశ్వాసంలో కొనసాగడానికి దేవుని ఆత్మ సహకరిస్తాడు. విశ్వాసంలో ఎదగడానికి దేవుని ఆత్మ సహకరిస్తాడు. విశ్వాసాన్ని కాపాడుకోవడానికి దేవుని ఆత్మ సహకరిస్తాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ పాత్ర ఏంటో అర్థమైందమ్మ. అంటే టోటల్ గా ఒక వ్యక్తి తన విశ్వాసాన్ని కాపాడుకోవాలి అంటే దేవుని ఆత్మ సహకారం లేకుండా అసలు స్టార్ట్ అవ్వదు. దేవుని ఆత్మ సహకారం లేకుండా అసలు ఎదగదు. దేవుని ఆత్మ సహకారం లేకుండా ఇన్ని పరిస్థితుల మధ్యలో కాపాడుకోవడం సాధ్యపడదు. దేవుని ఆత్మ సహకారం లేకుండా లాస్ట్ డే వరకు నిలబడడం సాధ్యపడదు. అంటే పరిశుద్ధాత్మ యొక్క పాత్ర ఎంత పెద్దగా ఉంది ఈ యొక్క విశ్వాసం.